ఏపీ నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు శ్రీకాళహస్తి ఆలయ ఈవో నాగేశ్వరరావు దంపతులు. ముందుగా ఆలయ రాజగోపురం దగ్గరకు చేరుకున్న ఈవోకు ఘన స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు ఈవో దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీశైల మల్లికార్జున స్వామికి అమ్మవారికి ఈ యొక్క సాంప్రదాయము నాకు ఇప్పుడే తెలిసింది. ప్రజెంట్ ఉన్న ఈవో గారు చాలా శ్రీశైల ఈవో గారి ఈ యొక్క సాంప్రదాయాన్ని అమలు పరిచారని ఈ యొక్క మంచి సాంప్రదాయంగా కొనసాగిస్తాము. భవిష్యత్తులో కూడా నేను తర్వాత నా తర్వాత కూడా ఈ యొక్క సాంప్రదాయంగా విరాజిస్తూ ఉంటుంది. ఇది దీనివల్ల రెండు ఊళ్ళ మధ్య మంచి సత్సంబంధాలు పద్ధతులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఇక్కడ వచ్చినప్పుడు ఈ యొక్క శ్రీశైల యొక్క దేవస్థానమైన అలవాట్లు కానీ సాంప్రదాయాలు కానీ మేము తెలుసుకోవడము, అదే మంచి ఉండేది మేము అమలు పడటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు శ్రీశైలం నుంచి కాళహస్తి వచ్చినప్పుడు అక్కడ పద్ధతి తెలుసుకోవడం జరుగుతుంది. అవసరమైతే కూడా మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క మంచి పరిమాణంగా భావిస్తున్నాను. కాబట్టి ఇది భవిష్యత్తు మరింతగా అభివృద్ధి చెందాలి.